వాడెవడు నేను నేను చచ్చిపోతా నేను పీకుతా నేను నదైతా నేను ఇదైతా మూడు సార్లు ఓడిపోయినా నాలుగు సార్లు ఓడిపోయినా మీకు దండం పెడతా మీ కాలాల డైవ్ కొడతా గావిడికి వాడిపోకులే గా సెంటిమెంట్లకు వాడిపోతే మనం చస్తాం ఆయన చచ్చుడు వేరు మనం చస్తాం అయినా పోటీ ఎప్పుడైనా వ్యక్తుల మధ్యన కాదు పార్టీల మధ్యన అవుతుంది ఇలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ అనే ఒక దౌర్భాగ్య పార్టీలు ఉన్నాడు ఏ పార్టీ అయితే నీకు నిలియలేదో ఏ పార్టీ అయితే ఇలా రైతు బంధం ఆపిందో ఏ పార్టీ అయితే రైతులను గోతవుచ్చుకుందో ఆ పార్టీ కోటేస్తే అది న్యాయమవుతుందా ఏ పార్టీ అయితే వందల మంది పిల్లలను సంపిందో తెలంగాణలో ఆ పార్టీ కోటేస్తే న్యాయమవుతుందా ఆలోచన చేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కొత్త పథకాలు పెడుతున్నాం ఇక్కడున్న కోడలు పిల్లలు ఎక్కడ కోడలు కోడలు ఇవ్వరు కోడలు కాదా లగ్గాలు కాలేదా మీకు ఇంకా ధర్మపుల్ల ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తలేరా కోడలు పిల్లలందరికీ ఒక శుభవార్త ఎందుకంటే మీరు మా మీద లేరా లొల్లి పెట్టకుతాం కోడలు పిల్లలందరికీ శుభవార్త ఎందుకంటే మీరు మా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు మా అత్తలకేమో పెన్షన్ ఇస్తాను మా సంగతి ఏంటంటాను అందుకే కోడళ్ళకు శుభవార్త శుభవార్త ఏంటంటే డిసెంబర్ 3 తర్వాత అన్నమల్ల ఈశ్వరన్న ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే కొత్త పథకం చాలు చేస్తున్నాం కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం నెలకు 3000 రూపాయలు ఇచ్చే కొత్త కార్యక్రమం మంచిదేనా ఇది మంచిదేదా అక్కడ నిలబడలేదు ఎందుకు సఫలు కొడతలేరు అంబేద్కర్ ముంగట ఏం చెల్లే నేను వేరే వేరే ఆలోచన చేస్తున్నాం కుంపదీశ్ రాంగరాంగ నాకు పంతులు చెప్పిండు పంతులు సుల్తానాబాద్ లో కలిసిండు పంతులు చెప్పిండు నాకు పక్కా చెప్పాను ఎలగటూరులో కొద్దిగా అనుమానం ఉంది నాకు ఎలగటూరుల మీద ధర్మపురుల మీద కొద్దిగా చెప్పన్నాడు ఏం చెప్పన్నాడు ఇరికేనా ఈశ్వరన్న గారి ఎల్లుండి మీరు 30 తారీఖు నాడు ఆ డబ్బలు పోయి అది ఒత్తేటి రోజు బటన్ ఒత్తేటి రోజు కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో దిక్కు చూస్తే కన్ను పోతాయట నాకైతే తెలియదు తర్వాత మళ్ళా కంటి వెలుగు శిబిరానికి పోయే అవసరం పడుతుంది మీ ఇష్టం నాకైతే తెలియదు నేనైతే ఒకటి పక్కా చెప్తున్నా మీకు మరి కోడళ్ళ గురించి అత్తలు ఉంకోరు కదా అత్తలకి ఇంకా కోపం వస్తుంది నా కోడలికి నాకంటే ఎక్కువ వచ్చిందండి అత్తలు ఉన్నారా ఇక్కడ అత్తలు ఆశ ఒక బాగానే ఉన్నారు ఇక్కడ మరి అత్తలందరికీ శుభవార్త మీకు కూడా కోడళ్ళకు 3000 అత్తల పెన్షన్ కూడా 5000 రూపాయలు చేస్తున్నాం ఆసరా పెన్షన్ మళ్ళా కోడళ్ళ కోపంకి రాకుర్రి మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు రాంది పెట్టుకుని మీకు కూడా వస్తాయి ఎప్పటికైనా మీరు కూడా అత్తలు అవుతారు రాంది పెట్టుకోకండి ఇంకొక 2 మంచి కార్యక్రమాలు చాలు చేస్తున్నాం నరేంద్ర మోడీ 2014 కూడా బాగా నరికిండు ఏమన్నాడు సిలిండర్ కు మొక్కుండ్రి నాకు గుద్దుండ్రి అన్నాడు అన్నాడు అల్లా గుద్దినం గుద్దితే ఏం చేసిండు వంగబెట్టి మనం దెబ్బ దెబ్బ గుద్దిండు ఇప్పుడు ఎంత అయింది సిలిండర్ 1200 అయిందా 400 సిలిండర్ తీసుకుపోయి కొండ మీద కూసోబెట్టిండు 1200 చేసిండు ఆఖరికి కట్టలపోయే దిక్కన్నట్టు అయింది అందుకే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ 3 తర్వాత ఈశ్వరన్న గెలిచినాక బ్రహ్మాండంగా ఆ 800 ఏదైతే మోడీ వెంచిండో మేము భరిస్తాం మీకు 400కే సిలిండర్ ఇచ్చే ఒక కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం తెల్ల రేషన్ కార్డులు పెన్షన్లు కొత్త యుద్ధం జనవరిలో ఇచ్చుకుందాం ఆ ఇచ్చుకున్నాక 2 మంచి కార్యక్రమాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక ఒకటి ఇవాళ దేశానికి భూమి పెట్టే స్థాయికి ఎదిగింది నా తెలంగాణ మన తెలంగాణ మన రైతుల కష్టంతోనే కేసీఆర్ లాంటి పనిమంతుడైన నాయకుడి వల్ల రైతు బంధు ఇచ్చుడు వల్ల రైతు బీమా ఇచ్చుడు వల్ల 24 గంటల కరెంట్ ఇచ్చుడు వల్ల ఇలా బ్రహ్మాండంగా దేశానికే భూమి పెట్టే స్థాయికి ఎదిగింది అందుకే మంచి ఆలోచన చేసిండు కేసీఆర్ గారు మరి ఇవాళ దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ మన వాళ్ళకు మాత్రం మనం దొడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన చేసి తెల్ల కార్డున్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇచ్చే కొత్త కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం ప్రవేశపెడుతున్నాను దాంతోపాటు భూమి లేని పేదలు అడుగుతున్నారు అన్నా మరి భూమి లేనికి రైతు బీమా ఉంది నా సంగతి ఏంది అంటాను అందుకే భూమి లేని రైతు కూలీలు కావచ్చు భూమి లేని కౌలు రైతులు కావచ్చు మీకు శుభవార్త అదేంటంటే తెల్ల కార్డు ఉంటే చాలు మీకు భూమి ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా ప్రతి కుటుంబానికి రైతు బీమా లెక్కనే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ 5 లక్షలే ఉన్నది కవరేజ్ దాన్ని కూడా పెంచుతున్నాం కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే కొత్త పథకం కింద మీ కుటుంబం మొత్తానికి 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్య కవరేజ్ కూడా ఉండేటట్టు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అదేవిధంగా మహిళా సోదరి మహిళలకు ప్రతి గ్రామంలో మరి రాణి రుద్రమ్మ పేరు మీద సమ్మక్క సారక్క పేరు మీద బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాలు కట్టించే కొత్త కార్యక్రమం కూడా తీసుకున్నాం కాంగ్రెస్ ఇవ్వడం రైతు బంధు తగొడతా అంటుండు మేమేమంటున్నామంటే మళ్ళా మీరు మాకు ఓటేస్తే 10,000 ఉన్న రైతు బంధును 16,000 రూపాయలు చేస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా గురుకులాలు అన్నగారి నేతృత్వంలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి తప్పకుండా వాటిని కూడా విస్తరించుకుంటాం ఇక్కడ వెలగటూరులో స్తంభంపల్లి కాడ ఒక ఫ్యాక్టరీ ఏదో విడదామంటే మీరు వద్దన్నారు క్యాన్సిల్ చేసినాం రద్దు చేసి అక్కడనే వ్యవసాయ కళాశాల
ఒక వ్యాపార పాలిటెక్నిక్ కాలేజ్ అన్నగారి నేతృత్వంలో కేసీఆర్ గారు నడిపితే వెంటనే కాయిదం ఇచ్చిండు అక్కడ బ్రహ్మానంద కాలేజ్ స్తంభంపై కనబడతాం కాలేజ్ ఒకటి కాదు రేపటి రోజున పాలిటెక్నిక్ ఐటీఐ కావాలన్నారు అన్నగారు అది కూడా తప్పకుండా చేసుకుందామని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు గోదావరి తీరం మీద ఉన్నారు గోదావరి నది మీద ఉన్నారు మంచిగా ధర్మపురి గోదావరి నది మీద ఉన్నారు కాబట్టి అన్నగారు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చెప్తా ఉండే అన్న మా దగ్గర కూడా పెద్ద ఎత్తున ఫిషరీస్ వండే అవకాశం ఉంది ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునే అవకాశం ఉంది అది కూడా చేయాలి మా పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు తప్పకుండా చేసే బాధ్యత కూడా నాది మీరు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో కొలువులు రావాలంటే పరిశ్రమలు రావాలంటే ఈశ్వరుణ్ణి గెలిస్తే వస్తారు తప్ప ఇంకోలతో కాదు ఇంకొక ఇక్కడ ఉండే మా ముదిరాజ్ సోదరులు గంగపుత్ర సోదరులు మత్స్యకారులు ఉన్నారా ఇడ ఉన్నారా అంటే మీ అందరికీ ఇప్పటికే 2000 సొసైటీని కొత్తగా ఏర్పాటు చేసినాం ఇంకా చేస్తాం అన్నగారిని గెలిపియండి మీకు ఫిష్ ప్రాసెసింగ్ లో మీకే తగ్రతాంబులం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను వెలగటూరులో అందరిని అడగదలుచుకున్నా మీ దగ్గర వెలగటూరులో మీ ధర్మపురిలో గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా వస్తాయారా ఇంకా ఎర్రచీర కట్టుకున్న చెల్లెది బాగా సీరియస్ ఉన్నది ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా చెల్లె రావు ముళ్ళ చెట్టు పెట్టి నీళ్ళు పన్ను రావాలంటే పన్ను వస్తాయా ముళ్ళ చెట్టు పెట్టి పన్ను రావాలంటే పన్ను వస్తాయా మరి కాంగ్రెస్ కోటేసి పనులు కావాలంటే పనులు అవుతాయా 55 ఏళ్ళు చూసిన దిక్కుమాలిన పార్టీ 55 ఏళ్ళు మన జీవితాలను ఛిద్రం చేసిన పార్టీ 55 ఏళ్ళు మన బతుకులను నాగం చేసిన పార్టీ 55 ఏళ్ళు 200 దాటిన పార్టీ పెన్షను గా పార్టీ కోటేస్తే న్యాయం జరుగుతుందా ఆలోచించండి ఆగం దాకుని బటన్ ఒత్తేటప్పుడు ఒకటే ప్రశ్న అడుక్కోండి మీ మనసులా రైతులందరూ అడగాల కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి కరెంటు ఉండాలంటే కాంగ్రెస్ ఉండద్దు కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు మీకు తెలుసది జీవితం అంతా వాళ్ళతోనే బాధపడ్డాం 55 ఏళ్ళు వాళ్ళే సావగొట్టినరు ఇవాళ వస్తారు నేను చచ్చిపోతా నీ కాళ్ళు పట్టుకుంటా నీకు దండం పెడతా అని గదవ పట్టుకుంటారు పైసలు వంచుతారు అన్ని కథలు పెడతారు కానీ పొరపాటును కూడా వాళ్ళ దిక్కు చూడకండి ఆ పొరపాటు చేస్తే ఒక్క పొరపాటు చేసినందుకు 1956లో బలవంతపు లగ్గం ఆంధ్రకు తెలంగాణకు ఒప్పుకున్న పాపానికి 58 ఏళ్ళు పట్టి నెలకెళ్ళి బయట పెడతాను మళ్ళీ ఒక్క పొరపాటు చేస్తే మళ్ళీ 58 ఏళ్ళు వెనక కోతాం ఇవాళ అధికారంలోకి రాకముందే రైతు బంధును గుంజుకున్నారు నోటికాడి ముద్దను గుంజుకున్నారు అధికారంలోకి వస్తే రైతు బంధు ఎత్తగొట్టారా ఆలోచించండి ఆగం గాక నైనా 10 రోజుల్లో వచ్చేది మన ప్రభుత్వమే మొట్టమొదటి పని మనం వచ్చినాక చేసిన మళ్ళీ రైతు బంధు రైతుల ఖాతాల్లో ఈ ఫోన్లన్నీ టింగ్ 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 అనుకుంటా మళ్ళా మోగుతాయి 11 సార్లు రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ 12 సార్లు ఇచ్చేది కేసీఆరే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఈ తఫాతో దాదాపు 80 వేల కోట్లు నింపే నాయకుడు కేసీఆర్ గారే అట్లాంటి కేసీఆరే మనకు శ్రీరామ రక్ష ధర్మపురికి కుప్పల ఈశ్వర్ గారే శ్రీరామ రక్ష అందుకే అన్నగారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ అది మన కేసీఆర్